हेलो फ्रेंड्स, मेन चेसे वीडियो अपडेट्स नोटिफिकेशन्स ఎప్పటికప్పుడు మీకు రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి। ఎయిర్‌పోర్ట్లు కావాలా, పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు కావాలా, రోడ్లు కావాలా, ఇవన్నీ ఎవరు కాదు। కానీ మీరుని దేన్ని బేస్ చేసుకొని చేస్తున్నారు అనేది చాలా ముఖ్యం। మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు మా రాష్ట్రంలో అవినీతి ఎక్కడ ఉందని। ఈ రోజున భోగాపురం ఎయిర్‌పోర్ట్ మీకు కొద్దిమందికి తెలుసు। उदाहरण चुपता हाईटेक सिटी माटाते मुख्यमंत्री गार हाईटेक सिटी ने कटा करेक्ट रूपकल दूर का हाईटेक सिटी टाइम हाईटेक सिटी अगर राबोदी हाईटेक सिटी राबोदी गवर्नमेंट के तेयर गवर्नमेंट अंतर मुख्यमंत्री गार आज चुटपा वो प्राजेक्ट अनौंस आ स्थला कुरीपच्चे स्थला कुरीपच्चा अच्छा अब हाईटेक सिटी अनौंस सड़न सगट तेलंगा रईत मा दर नलब याब वेल की भूमि तस्कोनी वम्मक पड़े अंदकान वादम अंदकान उत्तरांध्र वनबाट पर्व वन नड उत्तरांध्र विजयनगर वलस एनक श्रीकाकुम वलसलेंटे एवर स्थाक बहुत मैं विजयनगर में नायक वारी तेलंगाणा नायक केबल केबल व्यापार संबंध पार्टनरशिप मैं वाले उत्तरांध्र मेद अभिवृद्धि इसमें अटे एंत स्थाक चमतार रैतल ध्वंसम चेयर तब वारी अभिवृद्धि भागस्वाम्य कल ये प्रभुत्व आलोचले अभी चला बाध कल विषय शिपयार्ड कावाले सी पोर्ट कावाले वेलाकरा एससी से पेर मीद वेलाकरा पापा सिंगापूर मुख्यमंत्री गार सिंगापूर तरह राजधानी अटार असल सिंगापूर एंत मुफ मैल वैप मुफ नाग मैल वैप इंको इंत सिंगापूर మీరు అభివృద్ధి చేయాలంటే 10 మైళ్ళలో కూడా చాలా అద్భుతమైన అభివృద్ధి సాధించొచ్చు। కానీ భూమి అంత కొద్ది మంది భూస్వాముల చేతిలో ఉండటం ఖచ్చితంగా జనసేన వ్యతిరేకిస్తుందండి। ఇది భూమి అందరి ఉమ్మడి సొత్తు, ఒక తెలుగుదేశం పార్టీ సొత్తు కాదు, మర్చిపోకండి। మీరు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు, మీరు ఇలాంటి తప్పులు చేసి గెంటి వేయబడ్డారు, మళ్ళీ అలాంటి తప్పులు చేస్తా ఉన్నారు, మళ్ళీ అదే పని, నేను మిమ్మల్ని నమ్మాను, మీరు ప్రజాక్షేమం కోరుకున్న ప్రభుత్వం స్థాపిస్తారని నమ్మాను, మళ్ళీ మీరు పాత పద్ధతిలోనే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తా ఉన్నారు, మీరు రియల్ ఎస్టేట్ మీరు ప్రభుత్వాలు నడపండి, ఈవెంట్ మేనేజ్‌మెంట్లు చేయొద్దు, నవ నిర్మాణ దీక్షలు అని చెప్పి లేదంటే పుష్కరాలు అని చెప్పి ఈవెంట్ మేనేజ్‌మెంట్ లో ఉంది గాని పరిస్థితి నిజంగా మీరు ప్రభుత్వాలు నడపట్లేదు। భోగాపురం ఎయిర్‌పోర్ట్ వస్తుంది అని అనౌన్స్ చేస్తారు, వెంటనే రియల్ ఎస్టేట్ వెంచర్ అనౌన్స్ చేస్తారు, కానీ ఎయిర్‌పోర్ట్ రాదు। ఎయిర్‌పోర్ట్ భూముల్లో కనీసం మీరు 15000 ఎకరాలు అందరూ పోరాటం చేస్తే 5000 ఎకరాలు తీసుకొచ్చారు, మళ్ళీ 5000 ఎకరాలు 2500 తీసుకొచ్చారు, మళ్ళీ మిగతా 2500 ని ఈ రోజుకి మీరు డీ నోటిఫై చేయలేదు। దానికి పర్యావసాన ఏంటో చెప్తాను, పాల మీద ఆధారపడ్డ జీవితాలు, వ్యాపారం మీద ఆధారపడ్డ జీవితాలు, వాళ్ళ పెళ్ళికో రైతుల ఇళ్ళలో పెళ్ళికో పబ్బానికో కష్టానికో ఏదో ఒక జబ్బు పడతారు, ఒక పెళ్ళి ఉంటదో దానికి పొలం అమ్ముకుంటారు। ఈ రోజున మీరు అన్ని మీ కబంగ హస్తాలు పెట్టుకోవడం వల్ల 2500 ఎకరాలు మీరు డీ నోటిఫై చేయడం వల్ల ఆరు పెళ్ళి లాగిపోయినాయి। మీకు ఆ సంగతి తెలుసు, ఒక చిన్నపాటి గ్రామంలో అలాంటిది మీకు తెలుగుదేశం ప్రభుత్వం ఇదే మీరు ఇచ్చేది। జనసేన మీకు అండగా ఉంది, మీరు నమ్మి మిమ్మల్ని ప్రభుత్వాన్ని స్థాపించమని చెప్తారు, రైతుల నోట్లో మట్టి కొట్టారు మీరు, అది మీరు చేసింది, ఇది నేను చూస్తూ ఊరుకుండలేను। ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నాను, తెలుగుదేశం నాయకులు కూడా చెప్తున్నారు, మీరు ప్రజా వ్యతిరేకమైన పనులు చేస్తే నేను చేతులు కూర్చునే నాయకుడిని కాదు, అవసరమైతే చేతులు వచ్చి రోడ్డుకు వచ్చే నాయకుడిని మర్చిపో ఉత్తరాంధ్రకి ఎవరు ఉండాలేకపోయినా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, జనసేన ఉంది, మర్చిపోకుండా ప్రాంతాలు పాలకులు గాని ఎమ్మెల్యేలు గాని వాళ్ళు వలసలు వెళ్ళరు, వాళ్ళకి వేల వేల ఎకరాలు ఉన్నాయి, మొత్తం ప్రాంతీ షాపులు కూడా చివరికి వాళ్ళే ఉన్నాయి, కానీ వాళ్ళు వలసలు వెళ్ళరు।
కానీ కొలసలు వెళ్ళేది ఎవరు? కష్టపడి శ్రమ చేసి కూలీలు, కష్టపడి శ్రమ చేసి ఉద్యోగులు, చదువుకున్న విద్యార్థులు, నిరుద్యోగంతో ఉన్న యువత, అవకాశ పరిశ్రమల లేక మరి ఉపాధి పొట్ట చేతు పట్టుకొని ఊర్లు ఊరు వెళ్తారు. ఏ గ్రామం బాండి, ఏ పట్టణం బాండి, ఎక్కడికి వెళ్ళినా ఒక విజయనగరం నుంచి, ఒక గ్రామం నుంచి ఒక యువకుడు ఉంటాడు. అంత ఏ అడగనన్నా మేము ఊరి నుంచి వచ్చేసామంటారు. మొన్నటికి మొన్న పాపం తెలంగాణలో ఇరుకుపోయిన ఎంతో మంది ఉత్తరాంధ్ర టీచర్లు, పాపం చాలా బాధ కలిగింది వాళ్ళని చూస్తే. వారు అన్నది నాకు ఒకటే మాట, మేము ఉమ్మడి రాష్ట్రంలో మేము ఇక్కడికి వచ్చేయాల్సి వచ్చింది, మేము తెలంగాణ వరంగల్లోనూ కరీంనగర్లో ఉండిపోయామన్నా మాకు తిరిగి మా అమ్మ దగ్గరికి పోవాలా, మా నాన్నల దగ్గరికి పోవాలా, మా కుటుంబాలు అక్కడ ఉన్నాయి కానీ మా ఉద్యోగాలు తెలంగాణలో ఉన్నాయి అని మాట్లాడితే వాటిని పట్టించుకున్న పాపాన ఒక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లేదు, ఒక్క మినిస్టర్ లేడు, ఒక ఎమ్మెల్యే లేడు. ఈ రోజుకి వాళ్ళు తెలంగాణలో మొక్కుతూ ఉన్నారు ఉత్తరాంధ్ర టీచర్లు అందరూ కలిసి. ఇది చాలా బాధ కలిగించే విషయం. మరి దీనిని ఇంతమంది ఉత్తరాంధ్ర గజపతి రాజు గారు ఉన్నారు, మరి పట్టించుకోవచ్చు కదా సమస్యలు. బొత్స గారు ఉన్నారు, పట్టించుకోవచ్చు కదా సమస్యలు. హుద్హుద్ తుఫాన్ రాగానే నేను ముఖ్యమంత్రి గారికి స్వయంగా వైజాగ్ వచ్చి 50 లక్షలు నేను స్వాక్షితం నేను సంపాదించిన డబ్బులు ఇచ్చాను. అది ఎవరిని దోచిన డబ్బులుగా ప్రభుత్వాన్ని పైరివీలు చేసిన డబ్బు కాదు, చెమటోటి సంపాదించిన డబ్బు 50 లక్షలు నా దగ్గర ఉన్నదే. ఆ రోజు నా బ్యాంకులో ఉన్నది ఎంతో ఒక 58 లక్షలు ఎంతో ఉంది, మిగతా వాటి జీతాలు కని చెప్పి ఉంచేసి 50 లక్షలు ఆ రోజు తీసుకొచ్చి మన హుద్దు తుఫాన్కి ఇచ్చేసాను. ఈ రోజుకి మనకి డెంకాడ మండలంలో కానీ, మన పూసపాటి రేఖలో కానీ, మన భోగాపురంలో కానీ తుఫాన్ షెల్టర్లు ఉన్నాయా? తుఫాన్ షెల్టర్లు కట్టారా? మరి ఎవరు కడతారా? మరి ఆ డబ్బులు ఎడ్డుపోయినాయి. నేను ఇచ్చిన డబ్బులని కాదు, అందరూ డబ్బులు ఇచ్చారు. మరి కనీసం ఇంకొక తుఫాన్ వస్తే తుఫాన్ షెల్టర్ లేదు, ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు కట్టేసి వెళ్ళిపోయిన తుఫాన్ షెల్టర్లు తప్ప ఈ రోజుకి ప్రభుత్వం తుఫాన్ షెల్టర్లు కట్టే పరిస్థితి లేదు. ఏ గ్రామం పోయినా మత్స్యకారుల సమస్యలు. మరి టీడీపీ నాయకులు బోట్లు మన బోట్లు నడిపి ఆ షిప్ యార్డ్ మన వాళ్ళకి ఎవరో ఫిషింగ్ బోట్స్ ఉన్న తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు గుర్తొస్తున్నారు కానీ సాంప్రదాయ మత్స్యకారులకు గుర్తు రావట్లేదు. ఎందుకంటే మత్స్యకారులు అంటే వాళ్ళు అయిపోయారు. ఎవరైతే శ్రమిస్తారో, ఎవరైతే చెమటి రోడుస్తారో, ఎవరైతే సముద్రంలోకి వెళ్ళి నిజంగా రిస్కులు చేస్తారో, ప్రాణాలని పణంగా పెడతారో వాడు మత్స్యకారులు నాకు, వీళ్ళు మత్స్యకారులు కాదు నాకు. మరి ప్రభుత్వాలు ఎవరైతే ప్రాణాలని పణంగా పెడతారో వారికి అండకుండా వారికి ఈ రోజుకి వేటకి వెళ్ళకపోతే వారికి కనీసం డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. మరి కనీసం వాళ్ళకి ఈరోజు ఒక ఫిషింగ్ జెట్టి కట్టడానికి అంత ఎంత డబ్బులు అవుతాయి? 10 కోట్లు అవుతాయి. దానివల్ల ఎంతమంది మత్స్య కార్మికులు బాగుపడతారు? 3 మండలాలు ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ చెప్పి అంత హడావిడి చేశారు 15,000 ఎకరాలకి. కనీసం మీరు ఒక ఫిషింగ్ జెట్టి, ఒక మత్స్యకారులకు ఉపయోగపడే జెట్టి కట్టలేకపోతున్నారు. మీకు మీరేం ప్రభుత్వం అండి? 4 సంవత్సరాలు వచ్చినా కూడా ఇదంతా మన నాకేం అర్థం కట్టలేదు. అభివృద్ధి అంతా వాళ్ళ శాసనసభ్యులు తప్ప మనకి ప్రజలకైతే నాకేం కనిపిస్తుంది. 15,000 కిలోమీటర్లు రోడ్డు వేశారంట ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు సచివాలయంలో. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన రోడ్డు ఒక 100 అడుగులు ఉంటుందా? 100 అడుగులు కూడా ఫుల్ ఏమున్నాయి చూడండి, కంకర తేలిపోయిన రోడ్లు, కొంటల రోడ్లు. ఏం మాట్లాడతారు మీరు? చెరువులు ఉన్న ప్రాంతం విజయనగరం, గుంటూరు అంతా కాలువలతో వ్యవసాయం అయితే విజయనగరం మటుకు చెరువుల ద్వారా వచ్చే వ్యవసాయం ఎక్కువ. అలాంటి విజయనగరంలో పొద్దున్నే నేను వీడియోలు చూశాను, మన వాళ్ళని మన టీంని పంపిస్తే పాపం గ్రామాల్లో పాప పెద్ద ఆవిడ మీకు వీడియోస్ కూడా రిలీజ్ చేస్తాను. పాప ఆవిడ నీళ్లు పట్టుకొని కనీసం మాకు తాగడానికి నీళ్ళు లేవు సరిగ్గా, ఏమొద్దయ్యా మాకు అభివృద్ధి వద్దు ఏమొద్దు, తాగడానికి వచ్చి నీళ్ళు ఇప్పించిన నీళ్ళు కూడా సరిగ్గా దొరకట్లేదు మాకని చెప్తా ఉన్నాను. అలా గ్రామాల్లోకి పోతే రొయ్యల చెరువుల పేరు మీద కాలుష్యం పెట్టి భూగర్భాల్లోకి వెళ్ళిపోవడం వల్ల అక్కడ భూగర్భ జలాలు ఉప్పు నీళ్ళు అయిపోతున్నాయి, మేము తాగలేకపోతున్నాం, మా కళ్ళు దెబ్బతింటున్నాయి ఆ కెమికల్స్ వల్ల. మరి దీన్ని ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితులు లేదు. ప్రభుత్వాలు ఎప్పుడు పారిశ్రామికవేత్తలకే కానీ సగటు మనిషికి, ఒక సగటు మత్స్యకారుడికి, సగటు యువతకి, సగటు కార్మికుడికి ఎప్పుడు నిలబడతారో నాకైతే అర్థం కావట్లేదు. నాకు చాలా బాధ కలిగించే విషయం. మన తారక రామారావు తీర్థసాగర్ ప్రాజెక్ట్ అయిందా ఇప్పుడు దాకా మీకు చెప్పండి? అయిందా?
అంటే 25000 ఎకరాలకే పోవాలి రావాలి అది మన విజయనగరం పట్టణానికి నీళ్లు కావాలి అది కనీసం ఈ రోజుకి 30% అవుతారు దేశ దౌర్భాగ్యం ఏంటంటే ప్రాజెక్టుల పేరు మీద పొలాలు తీసుకుంటారు నిర్వాసితులు చేస్తారు గాని ఈ రోజుకి ఆ 1500 ఎకరాలు భూములు కొల్పోయిన రైతులు ఈ రోజుకి పరిహారం ఇవ్వలేదు ఈ రోజుకి ఎక్కడికి వెళ్ళు శ్రీకాకుళం నుంచి ఇక్కడ దాకా ఏ ప్రాజెక్ట్ కట్టినా ఏ ఒక్క రైతుకి సంపూర్ణ న్యాయం చేయలేదు కనీసం భరోసా ఇవ్వలేదు ఆత్మవిశ్వాసం ఇవ్వలేదు నెల్లిమర్లలో మనకున్న జూట్ పరిశ్రమలు కానీ ఇవన్నీ చూస్తే అవి లాక్అవుట్ అయితే తిరిగి పరిశ్రమలు తెరవాలని చెప్తే పాపం బయటకు వచ్చిన లోపాలు వాళ్ళకి బంద్ చేస్తే గొడవలు చేస్తే ప్రభుత్వం ఇచ్చింది నేను తిరిగి 500 కాల్ చేయడం उद्योग कल उद्योग भद्रता लेकोगा उद्योग बिडल रोड पड़ता उपाधि अवकाश लेवी कार्मिक रोड पड़ते रैल रोको कल पैस्थि ईद मंदी का काल चाला बाध कल विषय नरकने राष्ट्र विभजन तरवा निजा को निजा आश्चिं ఒక ప్రజా ప్రభుత్వం ఉండాలి ప్రజలకు అండదండగా ఉండే ప్రభుత్వం ఉండాలి వలస లాగాలి ఉపాధి అవకాశాలు కల్పించాలి ఎంత సేపు డబ్బు ఏ పని లేకుండా ఏ కష్టపడకుండా పైరి బిల్ చేసే వాళ్ళు వేలకు వేల కోట్లు వస్తా ఉన్నాయి పైరి బిల్ చేసే వాళ్ళకి నిజంగా శ్రమ పడే వాడికి నిజంగా శ్రమ పడే వాడికి నిజంగా కాయకష్టం చేసే వాడికి డబ్బు సంపాదన కటాకట అయిపోయింది उद्योग भद्रत ले मंत्रीगार राष्ट्र अवनीति लेदी पालन अवनीति लेदीस मिम्मल ने जन सैनिक द्वारा मिम्मल ने चंपावत दीकता अगर रात्र पूट वाला लारी इसक ने दोचको चूपस् रही अब अर्थ पर्मीशन लेकिन मुख्यमंत्री गार विषय 2050 की मन की उत्तरांध्र नदी मिगल को इसकोड़ मिगल अला दोचे तेलुगुदेश नायक आ स्थाई दोचे इसक माफिया मुख्यमंत्री गलंगा उम्मीद राष्ट्र मुख्यमंत्री उ विजन 2020 बेटर विजन 2020 आंध्र प्रदेश चाल अद्भुत प्रगति साधिस्तुंदनि आंध्र प्रदेश अद्भुत प्रगति कादु कदा रेंडु मुक्कलुगा विडिपोयिंदि तेलंगाणगा आंध्रप्रदेश अलागे तेलुगुदेशं कूडा पापं कंप्लीट गा तेलंगाणा चूसि पेट्टुकुपोयि चिवरिकि आंध्रलो कोद्दि भागं मिगिलिंदि मल्ली ई रोजु पोद्दुन విజన్ 2050 అని చెప్పి మళ్ళీ కొత్త విజన్ మొదలు పెట్టారు మీకు అర్థమవుతుందిగా తర్వాత ఏ ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో 2050 విజన్ అంటే ప్రజలకు మీరు చేసే ఎందుకంటే ఏ మూలకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నేను ప్రజలు రెచ్చగొట్టట్లేదు ఉత్తరాంధ్రకి వచ్చి ముఖ్యమంత్రి గారు ఈ రోజున నవ నిర్మాణ దీక్షలో మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా ఉత్తరాంధ్ర ప్రజలు రెచ్చగొడుతున్నారని నేను రెచ్చగొట్టేవాడినా నిజాలు మాట్లాడేవాడినా చెప్పండి రచ్చగొడతానా ప్రజల్ని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు మీరు ఇలాగే అన్యాయం చేయండి మీరు ఇలాగే అవినీతి చేయండి అప్పుడు నేను రచ్చగొట్టడం అంటే అప్పుడు చూపిస్తాను మీరు ఎలా తిరుగుతారో రోడ్లకు దాటి కూడా చూస్తా నేను రచ్చగొట్టట్లేదు కేవలం నేను సత్యం మాట్లాడుతున్నాను అంతే ప్రజా సమస్యల్ని ముందు పెడుతున్నాను అంతే కలింగాంధ్ర ఉద్యమం ఎప్పుడు కూడా ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు లేని యువత చదువుకున్న యువత కోపతాపాలకి అలాగే భద్రత లేని ప్రభుత్వ ఉద్యోగులు సగటు సంక్షేమం లేని కార్మికులు గాని వీటన్నిటికీ మీరు ఇన్ని నదులున్నాయి ఇన్ని జీవ నదులున్నాయి ఉత్తరాంధ్రలో ఇక్కడ ఇన్ని గడ్డలున్నాయి ఇంత 5000 తటాకాల చెరువులున్నాయి ఇలాంటి ప్రాంతం నుంచి మీరు వలస లాపలేకపోతున్నారు కనీసం పరిశ్రమలు స్థాపించలేకపోతున్నారు
ఈ కోపాలు ఎందుకున్నది కాలుష్యం చెందే పరిశ్రమలను మట్టుకే మీరు ఉత్తరాంధ్రలో స్థాపిస్తున్నారు కానీ నిజమైన ఉపాధి అవకాశం ఇచ్చే పరిశ్రమల్ని మీరు ఇక్కడ స్థాపించట్లేదు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే సింగపూర్ తరహా అభివృద్ధి అంటారు ఇక్కడ ఒక మతానికి కానీ ఒక కులానికి కానీ ఒక ప్రాంతానికి కానీ పీటే లేదు అందరూ సమానులే ఇక్కడ సింగపూర్ లో అలాగే పార్టీలకు అతీతంగా పార్టీలకు ప్రమేయం లేకుండా ఏ ప్రభుత్వం వచ్చినా అందరికీ సమాన అవకాశాలు కల్పించేది సింగపూర్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ మీరు మెచ్చుకున్న లీ క్వాన్ యూ గారు తన సొంత స్నేహితుడు కరప్షన్ చేస్తే అతను కూడా జైలు పెట్టించిన వ్యక్తి అందువల్ల సింగపూర్ అలాంటి గొప్ప పాలన వల్ల సింగపూర్ అభివృద్ధి చెందింది కానీ మీ పక్కన ఎంత మంది ఇసుక మాఫియా దగ్గర నుంచి ప్రతి శాసనసభ్యుడి మీద సగటు శాసనసభ్యుడి మీద ఎంత కరప్షన్ ఉంది प्रजल की दिन करप्शन दी अवनीति का नव निर्माण दीक्षा इकड़ मत चर्ची कटा डबूल नव निर्माण दीक्षा तपल की मल्ल पदमू के खर्चपी एम तमाशा पदमू खर्चे कहीं चटी चटी वस्तु तुफान शेलटर कहीं रोड बागपड़ता भोगापुर सलवे रूल ऐद रूमोटी निजा एयरपोर्ट कटाले एन वेल एकर तरह होारी रेल नागोजेखर रेडिगारी प्रभुत्म मुख्य एसी से पेर मीद अनेक वेल एकर वेल एकरा पश्रम वेल एकरा संपादा वेल एकरा पश्रम रे उपाधि अवकाश रेजुकी रूपालिपे ईद शात उपयोग का भूम मटकू आ कंपनी से उपाय రైతులు నష్టపోయారు రైతాంగాన్ని ధ్వంసం చేశారు పొలాలను ధ్వంసం చేశారు ప్రకృతిని ధ్వంసం చేశారు మీరు ఎస్సీ సెక్రటరీ పేరు మీద ఈ రోజు మళ్ళీ కూర్చొని గోగాపురం ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ చెప్పి ఎయిర్పోర్ట్ ఎక్కడ ఏముంది కొత్త కూర్చొని భూముల్ని తీసుకొని మీ కబ్జాలో పెట్టుకోవడం తప్ప ఒక్క అభివృద్ధి లేదు ఏం మాట్లాడతారు మీరు అలాగే నష్టపోయిన రైతులకి మీరు పరిహారం ఏమిచ్చారు మీరు పరిహారం ఇస్తారా कुर्चोबी भूम लाख तिंटू परहारे पैस्थ चुटपाने वाल एकरासमंतर इष्टा की समि कृषि भूमि अंदर इष्टा की दोपड़ी से चूस्त कुछ जनसेन चतने जनसेन पार्टी इंकोक सारी दोपड़ी विधान నిజమైన ఉద్యమం ఏంటో అప్పుడు చూపిస్తాను మీరు ఇలాగే దోపిడీ కంటిన్యూ చేస్తా ఉండండి అప్పుడు రచ్చగొడతాను అప్పుడు అందరి ప్రజల మీద రోడ్ల మీద తీసుకొస్తాను అప్పుడు మీరు ఎలా తిరుగుతారో నేను చూస్తాను భారతీయ జనతా పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ స్క్రిప్ట్ రాస్తే చేయడానికి పవన్ కళ్యాణ్ అమ్మ ఏమనుకుంటారు పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తిత్వం ఉన్నవాడు స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్నవాడు ప్రజా గళాలు వినిపించేవాడు మూడున్నరేళ్లలో 36 సార్లు మాటలు మార్చేవాడు కాదు పవన్ కళ్యాణ్ ఒకటే మాట ఒకటే పాలన మాట మార్చం చెప్తాను అవసరమైతే మీ కంపెనీది నేను తప్పు చేస్తే చెప్తాను మీకు నేను ఆల్రెడీ పొరపాటు జరిగింది క్షమించండి మీరు ఆ తర్వాత మీరు శిక్ష విధించేస్తే కూడా నేను తీర్చుకునే వ్యక్తి అయితే తప్పించుకునే వ్యక్తిని అయితే కాదు మంత్రి గారు చెప్తారు భారతీయ జనతా పార్టీ అని మన ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ మూడు ముక్కలు ఒకటి రాయలసీమ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీలు మన రాష్ట్రంలో ఒకటి తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే భారతీయ జనతా పార్టీ ఒకటి నేషనల్ స్థాయిలో ఉన్న భారతీయ జనతా పార్టీ ముక్క ఇంకోటి వైఎస్ఆర్ సిపికి అనుకూలంగా ఉండే భారతీయ జనతా పార్టీ మూడు పరిజాతీయ
ముఖ్యమంత్రి గారికి అనుకూలంగా ఉండే భారతీయ జనతా పార్టీ ఉన్నంతకాలం ముఖ్యమంత్రి గారు భారతీయ జనతా పార్టీని ఎంత గొప్ప పార్టీ అని చెప్తా వచ్చారు. నాకు ఆ మూడు ముక్కలతో నాకు సంబంధం లేదు. నాకు ఉన్నది ఒకటే సంబంధం, ప్రజలతో సంబంధం. నాకు భారతీయ జనతా పార్టీతో సంబంధమే లేదు. ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు కర్ర ఉండదు, నేతి బీరకాయలో నెయ్యి ఉండదు. ముఖ్యమంత్రి గారు రైతు రుణమాఫీలో మాఫీ లేదు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉండదని మనం నమ్ముతాము. ముఖ్యమంత్రి గారు రైతు రుణమాఫీలో కూడా అంతే రుణమాఫీ, అదే లేదు. పరిశ్రమలను తడి తీసుకోబోతున్నారు. ఏం చేస్తాం మనం? తిరుగుబాటు చేయాలా? ప్రశ్నించాలా? చొక్కా పట్టుకొని నిలదీయాలా? కాముగా కూర్చుంటాం, మనం మాట్లాడతాం, నిలదీస్తాం, మాట్లాడతాం. కడుపు మండుతా ఉంది, ఒక్కొక్క నిరుద్యోగిని చూస్తూ ఉంటే. ఈ దేశం నిరుద్యోగికి సమాధి కడుతుంది, కానీ ఉపాధి అవకాశాలు అయితే కల్పించట్లేదు. ఎందుకు మారుమూల ప్రాంతాలకి, మారుమూల దేశాలకి వలసలు పోవడానికి కారణం అవసరం ఏముంది? మాకు ఉద్యోగ అవకాశాలు ఉంటే, ఉపాధి అవకాశాలు ఉంటే. ముఖ్యమంత్రి గారు ఇదే అడుగుతా ఉన్నాం. మీకు చిత్తశుద్ధి లేదు నాకు తెలిసి. మీరు పెద్దవారు అయిపోతున్నారు, మీరు మంచి మనసు ఉందనుకుంటున్నాను నేను ఈ రోజుకి, కానీ మీకు శక్తి సరిపోవట్లేదు. అందుకని భావితరాల భవిష్యత్తుని జనసేన మీద వదిలేసేయండి, మేము చూసుకుంటాం. ముఖ్యమంత్రి కానీ పాలకులు కానీ చేయాల్సింది, ఎక్కడైతే బలహీన వర్గాలు ఉన్నాయో, ఎక్కడైతే అభివృద్ధికి దూరంగా ఉన్నారో వారిని ముందు పట్టించుకోవాలి. కానీ ముఖ్యమంత్రి గారు చేసేది ఏంటంటే, ఆల్రెడీ అభివృద్ధి ఉన్న అమరావతి ఉంది, అభివృద్ధి చేసుకుంటే దాన్ని ఎవరే కాదనరు. కానీ లక్ష కోట్ల పెట్టుబడికి మీరు అమరావతి వైపు వెళ్తున్నారు, కానీ ఇక్కడున్న మనం మనకి మత్స్య కార్మికులకు చట్టీలు ఉండవు. మన విజయనగరంలో కూర్చోబెట్టి ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, చంచావతి ప్రాజెక్టులు ఉన్నాయి, ఒక్కడి పూర్తి చేసిన పాపాలు పోలేదు. ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది అంటే, మీకు డబ్బులు, మీరు అనుకున్న వాటికి, మీకు డబ్బులు ఇచ్చే వాటి మీద డబ్బులు పెడుతున్నారు, కానీ ప్రజాక్షేమం కోసం, ప్రజా సంక్షేమం కోసం అయితే మీరు డబ్బులు పెట్టట్లేదు. రెండు ప్రధానమైన పార్టీలు, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ, కాంగ్రెస్ లేదు కాబట్టి ఈ రోజున ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు పార్టీలు ఈ రోజున ఒకరినొకరు పంచుకుంటా ఉన్నాయి. అదే ఈ రోజున జనసేన పార్టీ లేకుండా కానీ ఉండుంటే మన సమస్యల పైన, మన ఉత్తానం దగ్గర నుంచి విజయనగరం దాకా ప్రభుత్వాన్ని నిలదీసే పార్టీ ఒకటి లేదు, ఒక్క సైనికుడు లేడు ఈ రోజున. కేవలం జనసేన ఒకటే ఉన్నది ఈ రోజున. అందుకనే మనకి జరుగుతున్న అన్యాయాలకి మీకు ఎప్పుడు వీళ్ళిద్దరూ రెండు పార్టీలు కుమ్మక్కైపోతే బయటకు వచ్చి మీకు అండగా ఉండేది, మీకు అండగా నిలబడేది, మీ తరఫున పోరాడేది, అక్క చెల్లెల కోసం నిలబడేది, పెద్దల పక్షాలు నిలబడేది ఉండేది జనసేన అని చెప్పి మీకు సవినయంగా తెలియజేసుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన, ప్రేమనిచ్చిన, స్వాగతాన్నిచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవుంచుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.